అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో నిన్న బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను సభ కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీర్వాదం, ఆ బ్రహ్మరామిక దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాకు ఉంటుంది కాబట్టి ఈరోజు అనుకోకుండా నేను కలిసి వచ్చిన సోమవారం. అలాగే మంచి రోజు ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వారి ఆశీస్సులు కూడా మెండుగా నిన్న ఇచ్చి పంపించడం జరిగింది కాబట్టి ఎక్కువ ఆలోచన చేయకుండా ఎక్కువ టైం కాకుండా ఈరోజే 2:15 నుంచి 4 గంటల లోపల నా పేరు మీద కూడా మంచి ఉంది కాబట్టి ఈరోజు ఫస్ట్ సెట్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రమాణంగా ప్రజల ఆశీర్వాదంతో, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఎల్బీనగర్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ జెండా వేయగలడంతో పాటు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పిస్తాడని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చిందో ఆ నమ్మకాన్ని ఇటు ప్రజలు, నేను కూడా మా కార్పొరేటర్లు, మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా సహాయశక్తుల అందరూ కూడా అందరూ నేనే కేసీఆర్, నేనే రామ్మోహన్ గారు అనే విధంగా అందరూ పనిచేస్తున్నారు. వారందరికీ చేతులకి నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా పెద్ద మెజారిటీతోటి 100% గెలిచి మీ అందరి ముందుకు మళ్ళా మనం 7 తారీఖు రోజు ఎలక్షన్, డిసెంబర్ 7 పోలింగ్ ఉంది, 11 రోజు రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఆ దేవుని కోరిక మీద 11 రోజు మీ అందరితోటి విజయోత్సవంలో కలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ